Karona Nibandalandu Partistu, Telanganalo, Partisalalu, Puna Pramamayai. IT school like Vastuna Vithyartula Sankhya Matram, Antanta Matrangani Kanipistondi. Karimnagar Chilalo, Paluprabutva Partisalalaku, Vithyartulu, Pedda Sankhyalo Rakapodanto, Velavelapoyai. Vithyartula Kosam, Upathyayulu, Maskulu, Sanitizer Lanu, Upathyayulu Chesina, Nibandalandu Partistunamani Chepina, Pillala Arokime, Mukhyamantuna Talitandrulu, Online Classuloki, Mokku Chuputunnaru. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ భాస్కర్ రెడ్డి అందిస్తారు. దాదాపు 16 నెలల తర్వాత మరోసారి ప్రభుత్వ స్కూళ్ళు అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలలు అన్నీ కూడా ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచి పాఠశాలలు ప్రారంభించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పాఠశాలలన్నీ కూడా ప్రారంభమయ్యాయి. అయితే పాఠశాలకు వచ్చేటువంటి విద్యార్థిని విద్యార్థుల కోసం తప్పనిసరిగా భౌతిక దూరం పాటించేలా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అయితే అరేంజ్మెంట్ చేశారు. అయితే మొదటి రోజు కావడంతో విద్యార్థుల సంఖ్య అయితే పెద్దగా కనిపించడం లేదు. ప్రస్తుతానికి ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటి హెడ్ మాస్టర్ ఉన్నారు, వారిని అడుగుదాం. చెప్పండి మేడం, ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఎలాంటి జాగ్రత్తలు చెప్తున్నారు పిల్లలకి? ప్రజెంట్ అయితే ఈరోజు స్టార్ట్ అయ్యాయి కదండి, చాలామంది పిల్లలు తక్కువ సంఖ్యలో వచ్చారు. ప్రతి ఒక్క స్టూడెంట్స్కి మేము గేట్ దగ్గరనే వాళ్ళకి శానిటైజర్ ఇచ్చి హ్యాండ్ వాష్ చేతులు కడిగించడం, మేము కూడా అందుబాటులో శానిటైజర్ కొన్ని మాస్క్ పెట్టామండి. పిల్లల్ని మాత్రం కంపల్సరీ మా రెండు మాస్కులతో వేసుకోరమ్మని చెప్తున్నామండి. విద్యార్థుల స్ట్రెంత్ ఎంత మేడం, ఎంతమంది వచ్చారు ఇప్పటివరకు? ప్రజెంట్ 185 స్ట్రెంత్ సార్ స్కూల్లో. మినిమం 6 మెంబర్స్ వచ్చారు మా స్కూల్ చూడాలి సార్. 180 మంది స్ట్రెంత్కు 180 మెంబర్స్ గాను కేవలం 6 మంది వచ్చారని చెప్పారు. ప్రస్తుతం ఇక్కడ మనం చూడొచ్చు విద్యార్థులకైతే సూచనలు ఇక్కడ ఆ బోర్డులో తెలిపారు. చెప్పడంతో పాటు భౌతిక దూరం పాటించాలి, విధిగా మాస్క్ తప్పనిసరిగా ధరించాలి, షేక్ హ్యాండ్ లాంటివి ఇవ్వవద్దు, తరచుగా చేతులను కడుక్కోవాలి, అదేవిధంగా భౌతిక దూరం పాటిస్తూ కూర్చోవాలి. వీరితో పాటు జలుబు దగ్గు జ్వరం లాంటివి ఉంటే మాత్రం తప్పనిసరిగా డిపార్ట్మెంట్ అంటే హెల్త్ డిపార్ట్మెంట్ వరకు అయితే ఇంటిమేషన్ ఇస్తామని చెప్తా ఉన్నారు. క్లాస్ సంబంధించినటువంటి మేడం ఉన్నారు, ఎట్లా అనిపిస్తుంది మేడం? నిన్నటి వరకు ఆన్లైన్లో క్లాస్ చెప్పేవారు, ఈరోజు డైరెక్ట్గా వస్తారు. దాదాపు 185 మంది కేవలం 6 వచ్చారు కదా. అయితే చాలామంది పేరెంట్స్ ఏంటంటే అండి, మనకు ఇంకా ఇప్పటికీ కొంచెం భయపడుతూనే ఉన్నారు స్కూల్స్కి పంపడానికి. మేము వాళ్ళకి చెప్పే వరకు అయితే మేము చెప్తున్నాము, జాగ్రత్తగానే ఉంటున్నాము, మేము శానిటైజ్ చేస్తున్నాము అని. కానీ ఎవరిని మేము ఫోర్స్ అయితే చేయట్లేదండి, మీ ఇష్టము. కాకపోతే మేమైతే ఇక్కడ రక్షణ చర్యలు భద్రతా చర్యలు కరెక్ట్గానే తీసుకుంటున్నాం. మీ ప్రాపర్గా మీకు పంపివ్వండి, మేము కేర్ తీసుకుంటామని చెప్తున్నాం. కంపల్సరీ పిల్లలందరూ మాస్క్ ధరించేలాగా చూస్తున్నాము. క్లాసెస్ కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాం. ఒకసారి కరోనా వచ్చినటువంటి నేపథ్యంలో మేము అనేక రకాల ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి ఉంది. తిరిగి పిల్లలకు వస్తే మా పరిస్థితి ఏంటి? ఎందుకంటే వచ్చే నెల థర్డ్ వేవ్ ముప్పు ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో చిన్నారులకు చిన్నపిల్లలకు ఆన్లైన్ క్లాసులు మాత్రమే ప్రారంభించాలి తప్ప డైరెక్ట్ బోధన వద్దు అనేది ఇటు పేరెంట్స్ యొక్క అభిప్రాయంగా తెలుస్తూ ఉంది. మరోవైపు విద్యార్థులు అదేవిధంగా టీచర్లు అయితే స్కూళ్ళు స్టార్ట్ అవ్వడం అయితే తమకు సంతోషకరమే అని చెప్తున్నారు. ఇది మొత్తానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల యొక్క తాజా అప్డేట్ అని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ అజయ్తో కలిపి విజయభాస్కర్ రెడ్డి, TV5 న్యూస్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా.